समस्त प्रभु यीशु कृष्ण नाम रे मोर अंदर प्रेज लॉर्ड ఈ రోజు బైబిల్ స్టడీలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరట వందనాలు ప్రభు అప్పుడు మనకు బాగులే వారి ఆశీర్వాద కొరందు దేవుడు మీ అందరిని కూడా అత్యధికముగా ఆశీర్వదించును గాక విశ్వాస విషయకమే స్టడీ కొరిగిరి ఆగుకు జావుచి విశ్వాస విషయం గురించి మనం నేర్చుకొని వస్తున్నాం అవే విశ్వాస ద్వారా కొణ కొణ కొరి పరివో సటా ము కూచుంది విశ్వాసము ద్వారా మనం ఏవేవి చేయగలుగుతామో ఆ విషయాలన్నీ నేను చెప్పుకొచ్చాను అప్పుడు మనసే విషయం పాసరి జీవనే ఆ విషయాలు ఎవరు కూడా మర్చిపోకూడదు అరే విశ్వాస ద్వారా బలి అర్పణ కొరి పరివో విశ్వాసము ద్వారా బలియాగములు అర్పించొచ్చు విశ్వాసము ద్వారా ఈశ్వరంగర సంగరచాలిలే విశ్వాసము ద్వారా దేవునితో కలిసి నడిచారు విశ్వాసము ద్వారా నోహా జగాజ నిర్మాణం కలే విశ్వాసము ద్వారా నోహావు వాడని తయారు చేసుకున్నారు విశ్వాసము ద్వారా అబ్రహాము యాత్ర కలే విశ్వాసము ద్వారా అబ్రహాం ప్రయాణం చేశారు విశ్వాసము ద్వారా సారా పుత్ర ప్రాప్త అలే విశ్వాసము ద్వారా సారా సంతాన ప్రాప్తం చేసుకుంది అవరే విశ్వాస ద్వారా ఇస్హాకుకు బలి దలే విశ్వాసము ద్వారా ఇస్హాకుకి బలి అర్పించారు విశ్వాస ద్వారా యాకోబుకు ఆ యాకోబు ఆశీర్వాద పొందలే విశ్వాసము ద్వారా యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఎమిది విశ్వాస విషయాకము చిందా కొరి అస్చు ఇలాగే విశ్వాస విషయం గురించి మనం నేర్చుకొని వస్తున్నాం యాక విశ్వాస ద్వారా కల్లి అమ్మ చిందా కొరుతులు నిన్నటి దినాన మనం విశ్వాసం గురించి చూసుకున్నది సెట అప్పుడు మానంగర మనరే వచ్చి బొలి మో బావుచి అది మీ అందరి మనసులో గుర్తుంది అని ఆశించుచున్నాను విశ్వాసము ద్వారా ప్రతిజ్ఞ ప్రాప్తం ఎలా బొలి మో కల్లి కోయిలే విశ్వాసము ద్వారా సకల వాగ్దానములను పొందుకునిరి అని చెప్పొచ్చాను ఈ రాత్రి కొయ్యవట సబ్బు దిన కొయ్య విషయం విశ్వాసవాక ప్రతిరోజు నేను చెప్పుకొచ్చిన విషయము విశ్వాసానికి సంబంధించిన విషయాలే అదే కోణ వచ్చి విశ్వాస విషయం కొయ్యకి రాజ్య కోణ వచ్చి పొందిరిది 38 విశ్వాస విషయం గురించి నేర్పించి ఇంచుమించు 38 రోజులు గతించేసినాయి తిరిసి 8 దినో గొట్టే విషయమ్మకు చిందా కొరిచి విశ్వాసవాక 38 రోజుల నుంచి మనం నేర్చుకునేది కేవలం విశ్వాస విషయమే హలో ప్రజలు కోయినంది ఎవరు అమ్మకు బైబిల్ స్టడీ బోలి కొయ్యవారు అర్థం బైబిల్ స్టడీ అని చెప్పొచ్చేది ఎనిమిది గొట్టె విషయం అప్పుడు మనకు సిక్కా దేవాపై ప్రభు మత సహజ కొరి ఇలాగే ఒక విశ్వాసం అన్న ఒక విషయం మాత్రం నేర్పించడానికి దేవుడు సహాయపరిచారు కాబట్టి దేవునికి వందనాలు స్టడీ కొరువట మాత్రం కేవలము స్టడీ చేసి నేర్పించడం మాత్రం కాదు పుస్తక గుడిక పొడివారు వచ్చి ఆ పుస్తకాలు కూడా మీరు కలిపి దాంతో చదవాలి అప్పుడే చదవలేక అప్పుడు మనకు విశ్వాసం పొడివో అప్పుడే మీ విశ్వాసం పెరిగేది ఈ కాలరే అమ్మకు విశ్వాసం ఆవశ్యకత రోజాయిచ్చి ఈ రోజుల్లో ఈ కాలములో మనకి విశ్వాసం చాలా ప్రాముఖ్యం చెందినది కారణం ఎడా గొట్టే భయంకర దినోట్టు ఎందుకంటే ఇప్పుడున్న కాలము రోజులు చాలా గందరగోళం కలిగే కాలము రోజులు వచ్చినాయి విశ్వాసం ద్వారా ఆమె సబు సబల అయిపారు విశ్వాసము ద్వారానే అన్నింటినీ మనం నెరవేర్చుకోగలిగేది కారణ కోణం అమర పిల్లమానంగల జీవనకు మొదలు కొరివాపాయి అలే విశ్వాసం దొరకారు మన యొక్క పిల్లల యొక్క జీవితము భవిష్యత్తు మారాలి అంటే ఖచ్చితంగా విశ్వాసము చాలా ప్రాముఖ్యత కలిగినది మన ఆర్థిక పరిస్థితి మొదలు కొరివాపాయి విశ్వాసనీయాది అమకు దొరకదు అదే రీతిగా మన జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా విశ్వాసం కావాలి అప్పుడు మానంగర విశ్వాస జీవనది ఆగే ఆగే చలివాప విశ్వాసం దొరక అందుకే మీ విశ్వాస జీవితంలో ముందుకి ముందుకి కొనసాగుటకు ఖచ్చితంగా విశ్వాసం కావాలి ఎవ్రీ పత్రిక ఆమె ఎవ్రీ పుస్తక పొడిలే ఎవ్రీ పత్రికను మనం చదివితే ఇస్రాయల్ మనే విశ్వాసి మనే ప్రముఖటారు విశ్వాస కొరి అసలే విశ్వాసులు దేవుని యందు విశ్వసించుకొని వచ్చిరి సేమాని పొందిరేసి వర్ష పొరే ఇంచుమించు 35 సంవత్సరాలు దాటిపోయేసరికి సేమాన గారి విశ్వాసను గుంజి పొడలే వారందరూ కూడా విశ్వాసములో నుంచి తొలగిపోయి సతవళ పౌలు గారు ఏ పత్రిక లెక్కలే సేమాన అప్పుడే పౌలు గారి పత్రికలను రాసింది కోణపై సమయ విశ్వాసని కోణ కొనిపారివో అయితే పౌలు గారు రాయడానికి ఉన్న కారణం ఏంటి మీరు విశ్వాసములో ఏం చేయగలుగుతారు ఓ సే విషయాకల్ల కదా ఇచ్చి ఆ విషయములను హెచ్చరిక పరిచే పౌలు గారు రాసింది కాలరి అమర మొండలి అమర విశ్వాసి
మానక మన పాలక మానక నియాది విశ్వాసరే సబల బారు అందుకే ఈ రోజుల్లో సేవకులు విశ్వాసులు దేవుని యొక్క బిడ్డలు అందరూ కూడా విశ్వాసములో పరిపూర్ణులై తీరాలి అది రాత్రి ఏమో కొయ్యప్ప చాంది ఈరోజు రాత్రి వేళ నేను చెప్పాలని కోరేది అది అమ్మ బారాక విషయం చిందా కొనే నిన్నటి దినాన మనం బారాక విషయం గురించి నేర్చుకున్నాం అది అమ్మ సాంసన విషయం చిందా కొనే ఈ రోజు మనం సంసోను విషయం గురించి నేర్చుకోబోతున్నాం సింసోను సంసోను ఆ వాక్యటిక పొడందు ఆ వాక్యము కొద్దిగా చదవండి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32 33 34 32 33 34వ వచనం తను ఏమి చేయదును విద్యను బారాకు సంసోను యొక్క దావీదు సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానము పొందిరి సింహమ నోళ్లను మూసిరి అగ్ని బలములను చల్లార్చిరి ఖడ్గదారులను తప్పించుకొని బలపరచబడి యుద్ధములో పరాక్రమములైరి అన్యజనుల సేనలను పారద్రొల్లిరి బలహీనత సమయములో బలము తెచ్చుకున్నాడు లేకపోతే బలం పొందుకున్నాడు అన్న విషయం చెప్తున్నాను ఈరోజు మేము అది కొయ్యాప చాంది ఈ రోజు నేను చెప్పాలని కోరేది అప్పుడు మనకు బారంబారం మూకొచ్చి అవతర కోచి మీకు నేను మళ్ళా మళ్ళా మరలా మరలా నేను చెప్పొచ్చేది విశ్వాస ద్వారా సాంసన్ సింసోన్ దుర్బల సమరే సబలయల అంటే సంసోను బలహీనత సమయంలో బలం తెచ్చుకున్నాడు లేకపోతే బలం పొందుకున్నాడు అన్న విషయం గురించి ఈరోజు నేర్చుకునేది సింసోన్ కెమిది దుర్బల సమరే బలమానేల సంసోను ఎలాగ తన జీవితంలో బలహీనత పరిస్థితిలో బలం ఎలా పొందుకున్నాడు అలే సాంసన్ కన్నా దుర్బల సమరే కెమిది సబలయల అంటే సంసోన్ యొక్క జీవితములో బలహీనత స్థితిగతిలో ఎలాగైనా బలం తెచ్చుకున్నాడు సడ విశ్వాసం ద్వారా అది కేవలము విశ్వాసము ద్వారానే జరిగింది రాత్రి అప్రమాణకర జీవన రేషమిది పారే అందుకే మీ జీవితంలో కూడా నీ బలహీన స్థితిలో దేవుడు నిన్ను ఏం చేయగలుగుతారు విశ్వాసం ద్వారా బలపరచగలుగుతారు అది రాత్రి తమ జానివా కొత్త అందుకే ఈరోజు రాత్రి వేళ ఇది మీరు తెలుసుకోవాలి అప్రమాణకర పరిశుద్ధి సమిది అయితాయి మీ జీవిత పరిస్థితి కూడా అలాగే కావచ్చు తమర దుర్బల సమీరి అప్రమాణకు సబల కొరివారు ఈశ్వరు వచ్చింది నీ బలహీనత సమయంలో నిన్ను బలపరిచిన దేవుడు ఆయనే అరే దుర్బల సమీరి అప్పుడు మనకు సబల కొరివో నీ బలహీనత సమయంలో నిన్ను బలపరిచిన దేవుడు విశ్వాస ద్వారా అది కేవలం విశ్వాసము ద్వారా జరిగేది దుర్బల సమీరి తమ బలవాన్ అయిపారే విశ్వాస ద్వారా విశ్వాసం ఉండబట్టి నీ బలహీన స్థితిలో నీవు బలం తెచ్చుకోగలుగుతావు బలం పొందుకోగలుగుతావు అది రాత్రి మరలాము అవర్తోర కౌచి మరలా నేను మీకు జ్ఞాపకం చేసి చెప్తున్నాను దుర్బల సమీరి తమ సబల అయిపారిబో విశ్వాస ద్వారా బలహీనత సమయములో నీకు కావాల్సింది విశ్వాసమే విశ్వాసమే నిన్ను బలపరిచి నిలబెట్టేది అదే ఇశ్రాయేల్ గమనంగర మధ్య కొట్టి సాంసన్ సింసోన్ పోలి కొయ్య కొట్టే వ్యక్తి అందుకే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో సంసోను అని చెప్పిన ఒక వ్యక్తి లెగిచారు సాంసన్ పోలి కొయ్యార పొదర అర్థం సంసోను అని చెప్పిన పదానికి అర్థము ఛోట సూర్య చిన్న సూర్యుడు పదానికి అర్థం తెలుసుకున్నారా ఛోట సూర్య చిన్న సూర్యుడు ఏ అబ బడ సూర్యకి పెద్ద సూర్యుడు ఎవరు యేసుక్రీస్తు వాక మన దేవుడు యేసుక్రీస్తు వారే సేరాక మలాకి పుస్తక 4 అధ్యాయంలో కదాయి అదే మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది సూర్య నీతి సూర్య బోలి లెక్క జాయి ఆయన నీతి సూర్యుడు అని చెప్పబడుచున్నది మలాకి గ్రంథములో అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ అమే సమసో ఛోట సూర్య మనమంతా కూడా సంసోను లాగే చిన్న చిన్న సూర్యులమే యేసు బడ సూర్యుడుంది అయితే మన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు వచ్చినది అది రాత్రి సాంసన్ విషయం చిన్న పూర్వరు ఈ రోజు సంసోను విషయం గురించి నేర్చుకునే మునుపుగా సాంసన్ జన్మ సమయరే ఈశ్వర కోణ కొహుతిలా సెట అప్పుడు మన సంసోను యొక్క జన్మ సమయములో దేవుడు ఏం ఆయన గురించి చెప్పారో
అన్నది మనం ఈరోజు చూసుకుందాం. ఆ తంగర బాప మాకు ఈశ్వర కోణ కొహుతులే. సంసోన్ యొక్క తల్లిదండ్రులకు దేవుడు ఏమని మాట్లాడారు అన్నది మనం చూసుకుందాం. ఆ సెట అప్పుడు మానే జాని బాప చేష్ట కొరందు అది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఆ సెటిపై అది రాత్రి అప్పుడు మానంగర జీవన కసందు బైబిల్ కులందు విచారకర్తల పుస్తక రాసో న్యాయాధిపతులకు పుస్తకానికి బైబిల్ గ్రంథాలు అందరూ తెరుచుకోండి. ఆ తర 13వ అధ్యాయ కసందు 13వ అధ్యాయానికి రండి. తర 3 4 5వ పద పడందు 3 4 5వ వచనాలు చదవండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు నీకు కానుపలేకపోయేను అయితే నీవు గర్భవతి కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమైన గాని మద్యమైన గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా అక్కడ మీరు ఒక్క మాట స్పష్టంగా గుర్తు పెట్టుకోవాల్సింది. తర పాంచ పదో అమ్మో ఐదో వచనం ఒకసారి చదవండి. నీవు గర్భవతి కుమారుని కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు నాజీరు చేయబడిన వాడు అదే సింసోను జన్మ టైంలే నాసరియో వ్యక్తి. సింసోను జన్మించేటప్పుడు చెరిపిన మొదటి పదం చూసారా నాజీరుతో చేయబడిన వాడు. హలో చూసారా దేవుడు సంసోను గురించి చెప్పినది సాంసన్ జన్మ టైంలో ఈ పవిత్రాత్మ తక్కువ జోడైచుంది. సంసోను యొక్క జన్మ కలములో జన్మ సమయంలో దేవుడు చెప్తున్న మాట అదే అబే ఎబే అమ్మే పోడిలే. ఇప్పుడు మనం చదివాం ఐదో వచనములో సే నాసీర్ వ్యక్తి ఉంటుంది నాసీర్ వత్తుడు నాసీర్ వత్తు అని చెయ్యబడిన వాడు నాసోరియో వ్యక్తి నాసీర్ వత్తు చెయ్యబడిన వాడు ఆయన అర్థం కోణం దాని అర్థం ఏమనగా ఈశ్వరంగపై సమర్పణ కొరబ వ్యక్తి దేవుని కొరకు సమర్పించబడిన వ్యక్తి నోలే ఈశ్వరంగపై పృత కొరువ వ్యక్తి లేకపోతే దేవుని కొరకు వేర్పరచబడిన ఒక మనిషి అదే సేటి కర్త సేటాక దానికి ఉన్న సరైన అర్థం అదే. అప్పుడు మనకి జానివాపాయి మీకు తెలియాలంటే సింసోను ఈశ్వరంగపై పృత కొరజాయితీ వ్యక్తి దేవుని కొరకు వేర్పరిచిన ఒక వ్యక్తి. అది రాత్రి ఈరోజు రాత్రి వేళ సింసోను ఈశ్వరంగపై ప్రత్యక్ష రాజైతి సింసోను దేవుని కొరకు ప్రత్యేకతగా వేర్పరిచిన వాడు అని తెలుసుకోవాలి. అది రాత్రి ఈరోజు రాత్రి వేళ సింసోన్ మాత్రమే అమ్మే తొమ్మేవి సింసోను ఒక్కడు మాత్రం కాదు నీవు నేను కూడా సమస్త ఈశ్వరంగపై ప్రత్యక్ష రాజైతి వ్యక్తి మనమందరం కూడా దేవుని కొరకు వేర్పరిచిన వేర్పరచబడిన వాడు అది రాత్రి అప్పుడు మానే సమస్త ఈశ్వరంగపై ప్రత్యక్ష వ్యక్తి. అందుకే ఈ రోజు రాత్రి వేళ తెలుసుకో వాక్యం వింటున్నా దేవుని నమ్ముకుంటున్నా ప్రతి ఒక్కరు నాసీర్వతుడు లేకపోతే దేవుని కొరకు ప్రత్యేకతగా వేర్పరిచిన వాడు నాసరియోగర విషయం చిందా కొరువాపోయాలే మొత్తటికి బెసి సమయం దొరకారు. నాసీర్వతుడి గురించి నేర్చుకోవాలి అంటే కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది. అదే చెడ వ్యక్తి బోలి కొయ్యవాపోయాలే తిని చారి దిన దొరకారు అంటే నాసీర్వతుడుగా ఉండి సేవ చేసిన వారు ఎందరు ఉన్నారు అంటే వారి పేరులన్నీ చెప్పుకురావాలంటే ఇంచుమించు 3-4 క్లాసులు వెళ్ళిపోతాయి. సతిపై చెడకు జావునంది అందుకే దాని యొక్క పూర్తి వివరణకు నేను వెళ్ళట్లేదు. జోడ
వ్యక్తి విషయం మాత్రము కోచి కేవలము నాజరేతు చేయబడిన ఒక వ్యక్తి గురించి మాత్రమే చెప్తాను. అదే సింసోను ఈశ్వరంగపై పృతకొరజజ నాసరియో. అలాగైతే సంసోను దేవుని కొరకు నాజరేతుడై చేయబడి ఉన్నాడు, ప్రత్యేకతగా దేవుని కొరకు దేవు ఏర్పరచబడిన వాడు. ఈ సింసోన్ర విషయం సంసోను గురించి చూస్తే విచారకర్త 13:14-16 అధ్యాయం న్యాయాధిపతులకు పుస్తకం 13-17 వరకు చదివితే 16 వరకు చదివితే సంసోను గురించి రాయబడి ఉంది. ఈ చారిటీ అధ్యాయం అప్పుడు మన నిత్య పొడివారు వచ్చి మీరు ఖచ్చితంగా ఈ రోజు ఏం చేయాలి, ఈ రోజు కానీ రేపు కానీ మీరు అధ్యాయాలు చదవాలి 13, 14, 15, 16. ఈ విషయం అప్పుడు మనే పొడి లేక అప్పుడు మనకు బోలు దానిపారు. అలాగైతే సంసోను గురించి ఈ అధ్యాయాలు చదివితేనే మీరు అనేక విషయాలు తెలుసుకోగలిగేది. సంసోను కోణ ఫెలస్య దేశరు లోకమాన సహిత యుద్ధ కొరతలే ఫెలిస్తీన్లతో సంసోను యుద్ధం చేసుకునేవాడు. సేటత్వం గొట్టే పద్ధతి యోగశివార గ్రంథం యెహోషువా గ్రంథము యోషువార పుస్తకం 13:3 పడందు 13:3 ఒకసారి చదవండి. కానానీయులవని ఎంచబడి ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిస్తీన్లు 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు అస్తోదీయుల యొక్కయు అష్కేలోనీయుల యొక్కలు గాతీయుల యొక్కయు ఎక్రోనీయుల యొక్కలు దేశమును దిక్కు దేశమును దక్షిణ దిక్కును అవీల దేశమును కానానీయుల దేశమును మూడో వచనం మాత్రం చదివితే చాలు. ఏమనే పాంచొట్టి అధిపతి మానే పాంచొట్టి దేశరే దేశరే తిలా అంటే ఫిలిస్తీయులు అని చెప్పిన దేశము సుమారు 5 ద్వారా పరిపాలన చేయబడిన దేశము. ఏటా తుమ్మ మన రొక్కివారు అది మీరు మర్చిపోకూడదు, గుర్తు పెట్టుకొని ఉంచాలి. మన పాంచ జొన అక్క ఈ ఫెలస్తీన్ దేశకు పరిపాలన కొరతలే అంటే సుమారు 5 కలిసి ఈ దేశాన్ని పరిపాలించుకొని వచ్చిరి. ఆ దేశం పేరే ఫెలిస్తీయులు. ఫెలస్తీన్ దేశ గొలికలే పాంచ జొన ద్వారా సే ఫెలస్తీన్ దేశకు కూడా కొరిచింది. పాంచొట్టి రాజ్యం నామ చెట్టు లెక్క దాయిచ్చింది. అక్కడ చదివిన వాక్యాంశంలో 5 దేశస్థుల యొక్క పేరులు రాయబడి ఉన్నది. పాంచొట్టి దేశంలో నామ చెట్టు లెక్క దాయిచ్చింది. 5 దేశస్థుల యొక్క పేరు అక్కడ రాయబడి ఉంది. సేమనే ద్వారా ఈ ఫెలస్తీన్ దేశం రాజ్యత కొరుచుంది. ఆ ఫెలిస్తీన్ దేశం అన్నది ఆ 5 ద్వారా, ఆ 5 దేశస్థుల ద్వారా పరిపాలన చేయబడ్డాది. ఏడా అప్పుడు మన రొక్కిపో అది మీరు మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. అర్థం నేను చెప్పొచ్చిన అర్థమే అనగా హేమానంగర బిరుద్ధరే జొన వ్యక్తి ఒకటి ఆయిచ్చి వారి వెనక వ్యతిరేకముగా ఒక వ్యక్తి మాత్రం నిలబడ్డారు. తన నామ ఒక సింసో, ఆయన పేరే సంసోను. ఈ సింసోన్ నామ నూతన నియమం గొట్టే జగర సంసోన్ యొక్క పేరు కొత్త నిబంధనలో ఒక చోట్లోనే రాయబడి ఉంది. సరియాగల ఎబ్రి పత్రిక 11వ అధ్యాయ ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలోనే సంసోన్ నామం, సంసోన్ యొక్క పేరు ఎబ్రి పత్రిక 11వ అధ్యాయ లెక్క దాచి ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. సంసోన్ కెమిదిగా లోకబోలి అప్పుడు మన టిక జాన ఉంది. సంసోన్ ఎటువంటి వాడు అన్నది మీరు తెలుసుకోవాలి. సరే ప్రథమరే కోయలేసే పృతకొరజైతి వ్యక్తి మొదటిగా నేను ఆయన గురించి చెప్పాను, నాజరేతుడు చేయబడిన వాడు లేకపోతే దేవుని కొరకు వేర్పరిచిన వాడు. ఇని అమ్మె తార విషయ జానివాపాయ గుణన పుస్తక కసందు సంఖ్యాకాండములోకి అందరు రండి. 6వ అధ్యాయము తారు ఏ కొట్టారు ఆట మరి ఎంతో ఆమె పొడిలో మొదటి నుంచి 8వ వచనం వరకు చదివితే గుణన పుస్తకం 6వ అధ్యాయం 1వ ఆట మరి ఎందో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1-8వ వచనం వరకు మరియు యెహోవా మోషేకు ఇలాగ తెలివిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారసము మద్యమును మానవలను ద్రాక్షారసము చిరకనైనను మద్యపు చిరకనైనను తాగవలదు,
ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి గాని ఎండినవి గావి ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీ పచ్చికాయలే గాని పేలతోనే గాని ద్రాక్షావల్లిని పుట్టినది ఏదియో తినవలదు. అతడు నాజీరగుటకు బ్రొక్కుకొని దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవా తను తాను ప్రత్యేకించుకున్న దినము నేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎరుగని ఉండవలెను. అతడు యెహోవా ప్రత్యేకముగా నుండి దినములను దిన పర్యంతో ప్రతిష్ట ఆయన ప్రతిష్ట చేయబడిన రోజు వరకు కొరింది ఎవరెవరు అది ప్రతిష్ట చేసేది పురుషును కానీ పురుషుకి స్త్రీ పురుషులైనా స్త్రీ అయినా అప్పుడు సదాప్రభుకు ఉద్దేశరే పురుషో స్త్రీ పురుషో స్త్రీ ఈశ్వరంగుర ఉద్దేశరే పృథక్ కొరాజాయి పురుషుడు గాని స్త్రీ గాని దేవుని కొరకు ప్రతిష్ట చేయబడడం అదే ఈ రాత్రి చేసాడు అప్పుడు మనం జానందు ఈ రోజు రాత్రి వేళ అది మీరు తెలుసుకోవాలి కోణం జానివారు వచ్చి ఏమని తెలుసుకోవాలి పురుషుకి స్త్రీకి సే ఈశ్వరంగుర ఉద్దేశరే తమే పృథక్ కొరాజాయి అంటే పురుషుడు గాని స్త్రీ గాని దేవుని యొక్క ఉద్దేశము కొరకు ప్రతిష్ట చేయబడి ఉన్నది అవి తమే పృథక్ రోయబా వ్యక్తి ఒట్టండి అందుకే మీరు వేర్పరిచిన వాడు అని తెలుసుకోవాలి కోణపై పృథక్ రాజాయి ఎందుకు దేవుడు నిన్ను వేర్పరిచారు గొట్టే సమయం వర్యంతో వచ్చి బోలి లెక్క దానికి ఒక పరిమిత సమయం ఉన్నది అని చెప్పవచ్చు సమయ కైబే జీసుంగర ఆగమన పర్యంతో అప్పణ మానే పృథక్ రోహం అంటే దేవుని యొక్క రాకడ వర్యంతో పర్యంతరం మీరేం చేయాలి దేవుని కొరకు వేర్పరిచి ఉండాలి ఈ కాల రే అరేగ లోకం అనే పృథక్ రోయవాపై చాందినాయి ఈ రోజుల్లో ఈ కాలాల్లో చాలా మంది వ్యక్తులు దేవుని కొరకు వేర్పాటు కలిగి ఉండడానికి ఇష్టము లేదు సేమానే కోణ కూర్చుంది వారు చెప్పేది ఏంటి అంటే కలిసి మెలిసి రోయవాపై చాకరుచుంది అందరితో కలిసి మెలిసి సహవాసం ఏర్పరిచి ఉండడానికి చూసుకుంటున్నారు సేమానే ప్రతి ఒక్క రోయవాపై చాందిన వారు ఎవరు కూడా వేర్పాటు కలిగి ఉండడానికి ఇష్టం లేదు కారణం ఏమనగా జగత్తు సగితో సేమానే మిసికిరి రోచుంది లోకముతో కలిసి వారు సహవాసం చేసి వెళ్ళేటట్టుగా మనసు మారిపోయింది కారణం ఈశ్వరు సమిది కోచుంది ఎందుకంటే దేవుడు ఆ రీతిగానే చెప్పేది ఈశ్వరు కోచుంది ప్రత్యక్ష రోజు దేవుడు ప్రత్యేకతగా చెప్తున్న మాట మీరు వేర్పాటు కలిగి ఉండాలి కానీ అమర జీవన రే ప్రత్యక్ష రోహునాంది మనలో ఉన్న చాలా మంది దేవుని బిడ్డ జీవితములో వేర్పాటు అన్నది కనిపించట లేదు ఇక్కడే వీటి ప్రభు కొయ్యవట ఎక్కడ దేవుడు చెప్తున్న మాట మీరు చూడండి సాంసన్ జీవన కోణ తివారు వచ్చి ప్రభు కోచుంది సమిది సంసోన్ యొక్క జీవితంలో ఏవేవి ప్రత్యేకత కలిగి వేర్పాటు పాటించాలని చెప్తున్నదు సెడైటి లెక్క చేస్తారా చోధ్యాయు గుణన పుస్తకం చోధ్యాయు తిని పదపడదు సంఖ్యాకాండం 6:3 చదవండి ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు ద్రాక్షారసనైనను త్రాగవలదు ద్రాక్ష రసో బా తర సారరు తుమే పృథక్ రోయవారచి ద్రాక్ష రసము నుంచి దాని సారములో నుంచి నివై ఉండాలి వేరుగా విడుగా ఉండాలి ఎడా ఈశ్వర సాంసన్ ఇది దేవుడు సంసోనుకు చెప్పిన మాట సాంసన్ తమే కోణ కరోనాయి మీరేం చేయకూడదు సంసోనా తమే ద్రాక్షారసర కమనిసి జీన్సకు చూవోనై పీవోనై ద్రాక్షారసానికి సంబంధించిన ఏ వస్తువుని తాకకూడదు తాకకూడదు దాని అర్థం దాని అర్థం ఏమనగా ద్రాక్షారస పీలటిగా సంతోషాసిపో ఆనందాసిపో ద్రాక్షారసము తాగితే కొంత ఆనందం కలిగింది అదే సతిపాయి ఆమె కోణ కరువానై
ఆనంద కరోనై బోలుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ఆనందము మనం చేసుకోకూడదని అదే బైబిల్ రా సార అర్థం సెటాక దానిలో బైబిల్లో ఉన్న సారాంశ అర్థం అదే వచ్చినది జగత్తరే ఆనందనే ఈశ్వరం గట్టారే ఆనంద కరువ లోకములో ఉన్న ఆనందం కాదు మనకి ప్రాముఖ్యత దేవునిలో ఉన్న ఆనందమే దేవుని బిడ్డకి ప్రాముఖ్యత ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 38 ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 38వ వచనములో జగత్తు సేమానకు యోగ్యో నహి బోలి లెక్కా జాయి లోకము వారికి యోగ్యత కాదు అని చెప్పబడుచున్నది అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు సెటి లెక్కా జాయిచ్చండి లోకము వారికి యోగ్యత కానిది సకల ప్రజలకు ఏముంది శోధనలు ఉన్నాయి హింస కలగదు గల విషయాలు వేటిని కూడా నీవు ముట్టకూడదు తినకూడదు తాగకూడదు ఈ మాటను దేవుడు స్పష్టంగా చెప్పారు సామ్సన్ కోణ కొగిలే కానీ సంసోన్ ఏం చెప్పాడు న్యాయాధిపతుల విచారకర్తల పుస్తకం 16వ అధ్యాయం న్యాయాధిపతులకు పుస్తకం 14వ అధ్యాయము తారు పాంచపదో అసందు 5వ వచనానికి రండి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా సింహాసనకు పోయి సింహాస ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని యొద్దకి బొబ్బరించుచు వచ్చిచుండెను హలో అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్మాతునకు పోయెను తిమ్మాత ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని యొద్దకు వచ్చి బొబ్బరించుచు వచ్చెను ఓకేనా
వినిపిస్తుందా? ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునిలో ఉన్న పురుషులు స్త్రీలు సకల దేవుని బిడ్డలు వేర్పరిచిన వారే. వీటిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీవు ఎక్కడికి వెళ్ళిన దేవుని బిడ్డగా నీవు వేర్పరిచిన వాడివే. జాతర బస్సులో ప్రయాణం చేసిన నీవు వేర్పరిచిన వాడే. రావుండ్ర జాతర కరువా సమర పృథక్ లోగో. ట్రావెల్ లో ప్రయాణం చేసిన నీవు వేర్పరిచిన వాడే. తప్పరే తుమే కో దుకాణ కు గోలేవి తుమే పృథక్ లోగో. ఏ దుకాణానికి వెళ్ళినా నువ్వు వేర్పరిచిన వాడే. ఎందరికి అది తెలియట్లేదు? అది రాత్రి అర్థం. ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా, సంసోనుతో దేవుడు చెప్తున్నది, చూబోనాయి రాక్ష తోటలో ఉన్న ఏ వస్తువుని కూడా తాకొద్దు. నేనే కిందు సాంసన్ కోణ కొరుచుంది. కానీ సంసోను ఏం చేశాడు? ఏవే తిమ్నకి జీవాప రెడీ అయిచుంది. ఇప్పుడు ఆయన ఎక్కడ తిమ్నకి వెళ్ళడానికి సిద్ధ కోడపై పోలే. ఎందు గురించి అంటే తన బాప అమ్మకు దొరికి జావుచుంది. తన అమ్మ నాన్నను కూడా తోడుకొని వెళ్తున్నాడు. సెటి గొట్టె జియోకు దేకి వపై జావుచుంది. అక్కడ ఆయన ఒక పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాడు. గొట్టె జియోకు సే దక్కుచుంది. ఆయన ఒక పిల్లని చూసుకున్నాడు. గొట్టె జియోకు లవ్ కోరుచుంది సే. ఆయన ఏం చేశాడు? సంసోను ఒక పిల్లని ప్రేమించుకున్నాడు. ఆ ప్రేమ కొరువ జియోకు బెట్టి వపాయి. ఆ ప్రేమించిన పిల్లను కలవడానికి మాకు దొరికి జావుచు. మా బాప తోడుకొని వెళ్ళాడు. కానీ ఈ కుమారుడు సంసోను అన్న కుమారుడు వారి తల్లిదండ్రులకు వివరణ ఏమీ చెప్పట్లేదు. ఈ రోజుల్లో ఉన్న పిల్లలు ప్రేమిస్తే ఇలాగే అనేక లోకమానకు ప్రేమ కొరుచుంది. కింద బాప మాకు కోయిపోనాయి. ప్రేమించుతున్నారు కానీ ఏనాడు కూడా సొంత అమ్మ నాన్నకి నిజాలు చెప్పట్లేదు. లాస్ట్ సేమాని దుఃఖపా ఉంది. ఎవరికి ప్రేమించి వారే చాలా దుఃఖాలు అనుభవించే పరిస్థితి. అది రాత్రి సే ద్వారి సే దారు రాస్తాటో ప్రతొక్కరు. అందుకే దేవుని యొక్క బిడ్డలాగా బిడ్డలారా అలాంటి యొక్క త్రోవల్లో నుంచి మీరు దూరంగా రండి. ఏవే సాంసన్ ఏవే తోడకొచ్చి దాక్యాకేతర బిత్తరే జావుచుంది. ఇప్పుడు సంసోను ద్రాక్ష తోటలో మధ్యలో నుంచి ప్రయాణం చేసి వెళ్తున్నాడు. దాక్యాకేతర మధ్య జాతర కొరు గొట్టె జుబ్బసింహుగా తారు ఊపరే మాడిపోడలా. ద్రాక్ష తోటలో నుంచి ఇలా నడిచి వెళ్ళినప్పుడు ఒక యువక ఒక సింహము ఆయన మీద పడి వచ్చింది. కోణపై సింహం దారి పొడివర కారణం. ఎందుకు సింహం ఆయన మీద ఎక్కొచ్చింది? చెప్పలేదు. ఎందుకు కొదమ సింహం ఆయన మీద ఎక్కొచ్చింది? ఆయన తోటలో నడిచింది. ఏడాక తొమ్మిది బైబిల్ స్టడీ బోలో బాబరే చిందా కోరనాంది బోలి మోకోవట. ఇదే దానికి ఉన్న అర్థము. మీరు బైబిల్ స్టడీలో విషయాలు చక్కగా వినట్లేదు. చదివిన వాక్యాలు జాగ్రత్తగా వినట్లేదు. వాక్య సుడివాపై బొసువా సమరే అన్య కామాడకు తమ జీవోన్నాయి. వాక్యం చదవడం వాక్యం వినడానికి కూర్చున్నప్పుడు వేరే పనుల్లోకి మనసు వెళ్ళిపోకూడదు. కానీ కామ కొరువాపై తమ కోడ జిబ్బోన్నాయి. వేరే ఏ పనుల్లో మీరు దౌక్యం చేసుకోవడానికి వెళ్ళకూడదు. ఎనిమిది కొర్రలే తమకు బుజ్జువనకి ఇచ్చారు. అలాగైతే మీకు వాక్యంలో ఉన్న సారాంశం అర్థం అవదు. అవులో వాక్య పౌలు వాక్య పరిచయం చేసినప్పుడు ఒక వ్యక్తి తలుపు ఎదుట కూర్చున్నాడని రాసింది. ఇరవై అధ్యాయంలో ఉన్న మాటే ద్వారం నికట తలుపు ఎదుట ఎందుకు కూర్చున్నాడు? బారెక్కివారు బయట ఉన్నది కూడా చూసుకోవాలి, తెలుసుకోవాలి. లోన జరుగుతున్నా కూడా చూసుకోవాలి, తెలుసుకోవాలి. ఎనిమిది కొరు కొరు చేయకుండా తొలే పొడిగల మురిగల. ఇలా చేస్తూ చేస్తూ హఠాత్గా ఏమంటాడు? పైన అప్పుడు ఇంట్లో ఉన్న విషయాలపై మన మనసు వెళ్ళదు. అప్పుడు మన సభ సెట్ కొరదు. అందుకే మీరు వాక్యం కోసం వచ్చినప్పుడు అన్ని విషయాలు సిద్ధపరిచిన తర్వాత వాక్యంలో వచ్చి కూర్చోండి. ఫోన్ కొలేవి తమ అటెండ్ కొరువు. ఆ సమయంలో ఫోన్ చేసినా ఏం చేసినా మీరేం దాన్ని
దాన్ని బట్టి మీ మనసు వెళ్ళకూడదు. అప్పుడు మనం ఎప్పుడో చెప్పట్టుకోలేదు మూ కొయ్యబడ బుజుకోండి. నేను చెప్ప మీ మనసు అటు ఇటు వెళ్తే నేను చెప్పింది మీకు అర్థం కాదు. సంసనకు ఈజర కొగిలే సంసనతో దేవుడు చెప్పినది దాక్య రసం జోకవన్సి జీన్సరే చివనై బోలికోలే. మీరు ఏం చేసుకోవాలి ద్రాక్ష రసములో ఉన్న సంబంధించిన ఏ వస్తువుని కూడా తాకకూడదు ముట్టకూడదు అని చెప్పారు. సాంసన్ కోబిత్తర జాతర కొరచు. ఇప్పుడు సంసన్ ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? ద్రాక్ష తోట. అంటే ఎక్కడ దేవుడు వెళ్ళొద్దని చెప్పారు తాకొద్దని చెప్పారు అక్కడే సంసోన్ ప్రయాణం చేస్తున్నాడు. సతిపై సాంసన్ ఈశ్వర కోగిలే. అందుకే దేవుడు ప్రత్యేకతగా సంసోన్ తో చెప్పినది ఈశ్వరం గప్పాయి పృథక్ లోగో నీవు దేవుని కొరకు వేర్పరచబడిన వాడు. జో కవణసి దాక్య రసరో కవణసి జిన్స గుడికో చూవనాయి. ద్రాక్ష రసానికి సంబంధించిన ఏ వస్తువుని కూడా తాకోకూడదు. ఏ ఈశ్వరు మనా కొరుతు జయ జిన్సో బిత్తరే జాతర కొరుతు. దేవుడు వద్దు చెయ్యొద్దు అని చెప్పిన చోట్లనే ఈయన ప్రయాణం చేసి నడుచుచున్నాడు. సత్యవేళక తారు ఉపరసింహం మాట అప్పుడే సంసోని మీదకి ఒక కొదమ సింహం వచ్చి పడింది. ఎందుకు కొదమ సింహం ఆయన మీద పడింది? ప్రభు కోయిల చూబోనాయి కాయబోనాయి. దేవుడు చెప్పారు ద్రాక్ష తోటను ముట్టకూడదు తాగకూడదు. మధ్యరక జాతర కొడు. అప్పుడు ఈయన నడిచిల్లేదు ఎక్కడ? ద్రాక్ష తోట మధ్యలో నుంచి. తుమర్ జీవన సమస్య వేరు కారణం కోణం. మీలో కొందరి జీవితంలో సమస్యలు వచ్చిన కారణం ఏంటి? మన కొరువటూ దేవుడు వద్దు అని చెప్పిన దానిని నువ్వేం చేసుకుంటున్నావు? ఆస్వాదించి వాటి మధ్యలో నడుస్తున్నావు. సత్యవేళక ప్రభుంగురు సత్యవేళక సైతాన్ ముఖ ఆకరణ కొరు. అప్పుడే సాతాను నీ మీద మేదపడేది. సాంసన్ ఊపిరి కొట్ట సింహం కొన కొరుతులే మాడిపోడలే. సాంసోన్ మీదకి ఒక కొదమ సింహం వచ్చి పడింది. అది రాత్రికి ఎంతగా విశ్వాసి మానంగర గొరబిత్తరు సింహం కొని గర్జన కొని సైతాన్ నశిస్తుంది. చాలా మంది దేవుని బిడ్డల యొక్క కుటుంబాల్లోకి సింహము పోలే సాతాను గర్జించుకొని వచ్చి పాడుతున్నాడు. కారణం కోణం కారణం ఏంటి? కరోనా అయి బోలి కోరుబట్టు దేవుడు చెయ్యొద్దు అని ప్రత్యేకతగా చెప్పిన దానిని నీవేం చేస్తున్నావు? చేసేసుకుంటున్నావు. బట్టకు జిబోనాయి బోలి ప్రభు మనా కొరిచి సే బట్టకు తుమ్మ జావు. ఏ త్రోవలో దేవుడు వెళ్ళొద్దు అని చెప్పారు అదే త్రోవలో నీవు బయలుదేరావు. సతిపై తుమ్మ జీవన జుబా సింహ మాడి మాడి పొడుచుంది. అందుకే నీ త్రోవల్లో అడ్డుపరిచేటట్టుగా కొదమ సింహం వచ్చి అడ్డుపరిచేది. ఎప్పుడు కూడా ద్రాక్ష తోటలో ఏ సింహము కూడా ఉండదు. కారణ కోణ వాలే కారణం ఏంటంటే ఎప్పటి చెడాయి చెప్పటికి దెక్కిలే సబ్బు దెక్కిపారు. ద్రాక్ష తోటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పంట చేస్తున్నప్పుడు దాని ఆకృతి ప్రకృతి ఎలాగంటే యువతల నుంచి అటు చూస్తే కనిపించవచ్చు అవతల నుండి యువతలకు చూసినా కనిపించేటట్టుగా దాని రూపకల్పన కలిగి ఉంచేది. కారణం తారబిత్తర బోణోనాయి. ఎందుకంటే ద్రాక్ష తోటలో అడివి ఉండదు. చెడకొడచ్చు సబ్ నీట్ అండ్ క్లీన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఏరియా అంతా పరిస్కృతి చెంది చక్కగా శుభ్రం చేసిన చోట వచ్చినది. సే మధ్యలోకి ఏమిటి సింహ రోహితులే. అయితే దాని మధ్యలో సింహం వచ్చి ఎలా నివసించింది? తోటరే కామకూరున అంటే ఆ తోటలో ఉన్నవాడు తోట పని చేయట్లే. సతిపై సింహమానే చెట్టు రోచుంది. అందుకే అది ఏమైపోయింది? అడవిగా మారిపోయింది. అడవిలో ఉన్న జంతువు అక్కడికి వచ్చి ఉండిపోయింది. కైవర్ అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా కారణం ఈ తోట లోపలికి సింహం రావడానికి కారణము ఉద్యాన కామకొరునంది. ఆ తోటలో సరైన రీతిలో ఆయన పని చేయట్లేదు. కామకొరునంది చెత్తిపోయాక సింహ చెట్టు రోజాయి. ద్రాక్ష తోటలో సరైన రీతిలో పని చేయలేనందున సింహం వచ్చి అక్కడ కాపురం చేసుకుంది. ఆ ఏంటి లెక్క జాయిచి ఎక్కడ రాయబడి ఉంది? సాంసన్ కు కోగిలే సాంసోనితో చెప్పబడింది జిన్స చూబోనాయి. ద్రాక్ష తోటలో ఏ వస్తువుని కూడా తాకొద్దు. చెడ చూయిలే సింహం అసలా సమస్య ఏర్పడలే. చూసారా ఆయన అక్కడి నుంచి ద్రాక్ష తోటల నుంచి ప్రయాణం అయ్యాడు. సింహం వచ్చింది ఆయన మీద పడ్డాయి. ఇది దుద్య విషయం. ఇంకా రెండోది ఆయనకి చెప్పబడింది సాంసన్ కి ఈశ్వర కోణ కోయిచ్చింది. దేవుడు ఏం చెప్పారో చూడండి. గుణన పుస్తక చో అధ్యాయం సంఖ్యాకాండం ఆరో అధ్యాయము తార పాంచపద దేకుంది. దాని ఐదో వచనం చదవండి. అతడు నాజీరగుటకు మొరకు కొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. తను తాను ప్రత్యేకించి ఈశ్వర కోలి దగ్గర మస్తరే కొడుకు
మస్తగరి కురో లాగిపో నై బోలి కోచి దేవుడు ప్రత్యేకతగా చెప్పిన మాట మీరు చూసారా, మంగళ కత్తి ఏం చేయకూడదు, నీ తల మీద పడకూడదు. ఏడా వచ్చింది మోకోవేట కోటి వచ్చింది, ఏడా గుణన పుస్తకరే వచ్చి విచారకర్త 13వ అధ్యాయ రేపు వచ్చి సంఖ్యాకాండంలో కూడా ఇది ఉంది, అదే రీతి న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయంలో కూడా ఇది ఉంది. తంగర కత్తి తంగర ముండరే కొడకొరనై తన తల ఎంట్రికలో కురో లాగిపో నై బోలి కోచి మంగళ కత్తి వాడకూడదు అని చెప్పబడుతున్నది. శక్తి దాటారు చలిగోల, అందుకే సంసోని యొక్క శక్తి మంగళ కత్తి వాడడం వలన ఆయనను విడిచిపోయింది. విచారకర్తల పుస్తకం 16వ అధ్యాయం 19వ పదం లెక్క దాచి న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 19వ వచనంలో మాట రాయబడి ఉంది. కోడ లెక్క దాచింది అప్పుడు మన దేకలసే జనపడివ ఏం రాయబడి ఉంది ఒకసారి చూడండి, 16:19 సాంసోనుకు దలీలా కూడరి సోయబాకు జగదలే సాంసోనికి దలీలా ఏం చేసింది, ఒడిలో పడుకోవడానికి చోటు ఇచ్చింది. తార ముండరెత్తివా చుట్టి కొడకొరుదలే కట్టిదలే ఆ సాంసోని యొక్క తల వెంట్రికలు ఆమె ఏం చేసింది, మంగళ కత్తి వాడి నరికేసింది. చాలండి మనకు ఒకే వాక్యం చదువు చాలు, అక్కడ చదివిన మాట ఏమనగా నేను కోవి చదివి 19 పొడవ పొలికోలు 19 పొడందు 19వ వచనం మాత్రం అక్కడ చదివితే చాలు. సత్యపై చెట్టు లెక్క చేసే సాతటి బేణి అక్కడ రాయబడి ఉన్నది 7 ఎందుడి సాతటి మా మీరు చదవమ్మా తెలుగులో ఏడు జడలు దేవుడు ఈశ్వర కోణ కోతులే దేవుడు ఏం చెప్పారు, తంగర ముండరి తన తల ఎంట్రికలు తల మీద మంగళ కత్తి వాడకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది, సాతటి బేణి కోణకులే శబరకులే 7 జడలను మంగళ కత్తితో నరికించేశారు. అది దేకు ఈశ్వర కోయలే మనా కొల్లే దేవుడు వద్దని చెప్పారు ఏమే కోణ కొల్లే ఇప్పుడు ఏమైంది చెడ కట్టిదే ఇచ్చి అది కత్తిరింపబడ్డది. ఈశ్వరకపై పృథ కొరువ లోకమానగమే కరోనా ఇవ్వలు కొవ్వో సెడ కొరువు దేవుని కొరకు ఏర్పరిచిన వాడివి నీవు, చెయ్యొద్దు అని చెప్పబడిన దానినే నీవు చేస్తావు. ఇని కోణ కరో నై బోలి ఈశ్వర కోయలే తృతీయ విషయం. మూడోది ఏం చెయ్యొద్దు అని చెప్పారు, తారో గుణన పుస్తకం 6వ అధ్యాయంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయములో తారో 6 7వ బదిరి 6:7వ వచనం మురుగల లోకమానకు చూబో నై బోలి చనిపోయిన వారిని తాకొద్దు అని చెప్పారు. మొదలకి చెప్పారా లేదా, మురుగల లోకమానకు పక్కకు జీవన కోవచ్చు శవము దగ్గరికి చనిపోయిన శవము దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఏ కొత్త సాంసరకు కోదే ఈ మాటను సంసోనికి కూడా చెప్పబడ్డాది. కోటి వచ్చి విచారకర్త పుస్తకం 13వ అధ్యాయం వచ్చేసట న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈశ్వరంగపై ప్రతక్కరువ లోకమానే దేవుని కొరకు వేర్పరిచిన వారు కొనకరువనాయి ఏం చేయకూడదు, సభ పక్కకు జీవనాయి శవము దగ్గరికి వెళ్ళకూడదు. సాంసెట్కి జాయితీలే సంసోన్ అక్కడికి వెళ్ళారు ఏమిది బైబిల్ లెక్క జాయిచి అలాగని బైబిల్ చెప్తున్నది. విచారకర్త పుస్తకం 14వ అధ్యాయం న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయము తర ఆటో నోపద పొడివ సమయ 8:9వ వచనం చదివేటప్పుడు సాంసన్ సే జుబా సుముఖకు చిరిదలే సంసోను ఆ యువ కదమ సింహాన్ని చింపేశాడు. ఆ చెర్రిది ఎలా పొరసే జాయితీలే చింపేసిన తర్వాత ఆయన ఆయన త్రోవకి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆ సభవు బిత్తరే ఆ చచ్చిన ఆ కొదమ సింహము లో గొటే మగు మగువురో జాంగో సెటితిలే అందులో ఏమిటి, ఒక తేనీగలు ఏం చేసింది తేనె తీసుకొచ్చి పెట్టింది గూడు పెట్టారు
తేరి తేరి తేరిగా గూడు పెట్టింది. లేదా చెట్టు జాయగిరి సే కొనుకోలే. అక్కడికి వెళ్ళి సంసోన్ ఏం చేశాడు? ఏ కాయలే తన బాపమ్మకు తిల్లి ఆయన తిన్నాడు, తన అమ్మ నాన్నకు కూడా ఇచ్చాడు. ఏ ఈశ్వర జగ మన కొల్లే దేవుడు ఏది వద్దన్నారు సే సబు కొరిదే ఇచ్చి వాటన్నిటిని కూడా సంసోన్ చేశాడు. అది రాత్రి కొయ్యవట భుజు పార్ల కింద అయి బోలే జాని. ఈ రోజు నేను చెప్పొచ్చిన సారాంశం మీకు అర్థమైందా లేదా నాకు తెలియట్లేదు. ఏ ఈశ్వర మన కొరువట వేటిని దేవుడు వద్దని చెప్పారు? చారి నంబర్ నాలుగోదిగా తారస గుణన పుస్తకం చోద్యార అట్ట పదం సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం. ఏ సే పవిత్ర లోక వారొచ్చి ఆయన పరిశుద్ధుడిగా మారాలి. కెబేరియందో ఎప్పటి వరకు? తమర ప్రత కాల పర్యందో నీకు ప్రతిష్ట చేయబడిన కాలము వరకు నీవు పరిశుద్ధునిగా ఉండాలి. యేసుందర ఆగమన పర్యందో తమ ప్రతక రవివారొచ్చి దాని అర్థం ఏమంటే నీవు దేవుని యొక్క రెండో రాకడ వరకు నీవు పరిశుద్ధునిగానే ఉండాలి. ఏ మిది ఈశ్వర కౌతిలే అలాగని దేవుడు ప్రత్యేకతగా చెప్పారు. సాంసన్ కొయ్యబట్ట సాబు లంఘన కొలే కానీ సంసోనికి చెప్పబడిన ఆజ్ఞలన్నీ కూడా ఆయన కొట్టి వేసేశాడు, దాని విపరీతంగా చేశాడు. తంగర ప్రతక జీవనకు కట్టిదలే ఆయన యొక్క ప్రత్యక్ష వేర్పరిచిన జీవితాన్ని ఆయన పూర్తిగా నరికేశాడు. దాక్షేత్ర విత్తరక జాయితే ఆయన ద్రాక్ష తోటల్లో నుంచి ప్రయాణం చేశాడు. కొయ్యబోలే తమ కాయబోనాయి పీబోనాయి చూబోనాయి దేవుడు ఆయనకి ప్రత్యేకతగా చెప్పారు. ద్రాక్ష రసము తాగకూడదు, తినకూడదు, ముట్టకూడదు. సే బిత్తర జాయితీలే ఆయన వాటిల్లో నుంచే నడిచి ప్రయాణం చేశాడు. కొత్త ఈశ్వర కోహిలే రెండోదిగా దేవుడు చెప్పినది నగరం మస్తగరే తన తలలో కురాలాగిపోయి వాడకూడదు అని చెప్పారు. చెట్ట కొరిదలే అదే ఆయన వాడేటట్టుగా చేశాడు. తృతీయ విషయం మూడోదిగా చెప్పబడింది మురిగల వస్తువుకు తమ చూబోనాయి చనిపోయిన వస్తువులు నువ్వు తాకకూడదు. చెట్ట స్టూయిలే ఆ సంసార వాటినే తాకాడు. ఏ పవిత్ర రొయ్యపాయికి ఈశ్వర కోహిలే పరిశుద్ధిగా ఉండమని దేవుడు చెప్పారు. తన జీవితాన్ని తనగా ఆయన అపవిత్రునిగా మార్చాడు. అది రాత్రి కొయ్యవరి అర్థ భుజి పార్చొక్కి నై రాత్రి వేళ నేను చెప్పిన సారాంశం ఈశ్వర కొయ్యబో నహి పోలి కొయ్యబట్టాక తమ చూబో నై దేవుడు వద్దు అని చెప్పిన దానిని నువ్వు ముట్టకూడదు. తక్కువ తమ కొరో నహి పోలి కొయ్యబట్ట తమ కొరో నై దేవుడు వద్దు అని చెప్పబడిన దానిని నువ్వు దయచేసి చేయొద్దు. చెమిది కొలే కోణ గొట్టివో అలాగా గాని చేస్తే ఏం జరిగింది? జీవన గొట్టివాట తమ దేకందు సంసోని యొక్క జీవితంలో జరిగేటట్టుగా చూడండి. అప్పుడు మనం జీవనకి నో గొట్టి బాప ఎప్పుడు మన చేస్తా కొరందు ఈ జీవితాల్లో కూడా అలా జరగకుండా ఉండేటట్టుగా మీరు జాగ్రత్త పాటించుకోవాలి. బిజారకర్తార పుస్తకత్వమే అసందు. న్యాయాధిపతులకు పుస్తకానికి మీరు రండి. ఏటి అసలు సోళ అధ్యాయకు అసందు. 16 అధ్యాయానికి రండి. ఏడ కోణ కొల దలీలా దలీలా అని చెప్పిన ఆమె ఆ స్త్రీ కొడుకోలే ఏం చేసింది? తక్కువ కొడుకులు ప్రేమ కొలే ఆయనని ప్రేమించారు. ప్రేమ కొరిలా పోరే ప్రేమించిన తర్వాత తంగర శక్తి కోటి వచ్చి బోలి పోచారులే ఆ సంసోనికి కలిగిన శక్తి ఎక్కడుంది అని ఆమె కనుక్కొని తెలుసుకుంది. ఆమె బెసి త్వర తక్కువ బారంబార పోచారు. దలీలా అన్న ఆమె చాలా సార్లు మాటికి మాటికి ఆ సంసోనికి అదే మాట అడిగారు. తక్కువ పోచారులే కోటి తమ శక్తి నీకున్న శక్తి ఎక్కడి నుండి? అలాగా చాలా సార్లు సంసోని అడిగారు. కానీ సంసోన్ ఆ మాటలో చెప్పలేదు. లాస్ట్ శాస్త్రి గడికడిగి పొచారి ద్వారా ఎవరికి సంసోనికి మాటికి మాటికి అడిగిన కారణముగా కోయిలే మోరో శక్తి వచ్చి కొనై బెణి బిత్తరేక మోరో శక్తి నా ఒక జడలలోనే నాకు శక్తి ఉన్నది అన్న నిజాన్ని ఆమె ఆ సంసోను ఆమెతో చెప్పేశారు. సాతడి బెణి బిత్తరేక మోరో శక్తి వచ్చి ఏడు జడలో నాకు శక్తి ఉన్నది అని సంసోను దలీలాతో చెప్పారు. ఆ చెప్తే చెప్పే కొయ్యవ ద్వారా అలా చెప్పడం ద్వారా దలీల కోణ కొరుతులే దలీల ఏం చేశారు? తంగర సముండరే కోణ కొల సాతొట్టి బెడి కట్టిదలే ఏడు జడలను ఆమె ఏం చేసింది? దలీల కోసేసింది దాని కట్టిదల పోలి బైబిల్ లెక్క బైబిల్ ఏం చెప్తున్నది? ఆ ఏడు జట్టలను ఏం చేసింది? ఆమె కత్తిరివాడి అది నరికేసింది. అదే విచారకర్తార పుస్తకం సోళో అధ్యాయం న్యాయాధిపతులకు పుస్తకం 16 అధ్యాయం అది సత్ర పద పడందు అది 17 వచనం చదవండి. నా తల మీద మంగళి కన్నీరు రాలేదు, నాకు క్షౌరం చేసిన ఎడల నా బలం నాశనం.
చూడలేదు చూసారా అక్కడ మా గారి గర్భోరు పరమేశ్వరం ఉద్దోరే నాసోరియో లోగో హోయోచి దెబే మో చౌరో కెబి కెబె దెబే మో చౌరో హెబి తెబే మోర బోడో బోటు జిబో ఎని ఎరో 19 పద పడుందు 19వ వచనం చెప్తున్నా చూడండి అతని బాధించుటకు మొదలు పెట్టాను మనిషకు డకాయ అవు మనిషకు డకాయ తాహార మస్తవరు సాతో బేని చౌర కొలే పదా ఎహి రూపే సే తాహాకు క్లేశ దెబాగు లాగిలా ఓ తాహార బడో దేగో సే బెణి రేఖ తార శక్తి తిలా చూసారా ఆ ఏడు జట్టల్లోనే ఆయనకి ఏముండేది ఆ శక్తి అంటూ ఉండేది శక్తి ఏమో చలిగోలాని ఇప్పుడు ఆ శక్తి అంతా ఏమైపోయింది సంసోనిని విడిచిపోయింది వృత్తకు జీవన కట్టలేక తమకు శక్తి విలువ వేర్పాటు కలిగిన జీవితం ఉంటేనే నీలో శక్తి అంటూ ఉండేది కో శక్తి ఇశ్రాయేల్ ప్రజల మధ్య పరిశుద్ధత అపవిత్రతగా మారిందో అప్పుడే వారి జీవితము ఓడిపోయే తత్వములోకి వెళ్ళింది పోయిన రోజుల్లో వాటిని పత్రికలో చెప్పినప్పుడు చెప్పుకొచ్చాను పుస్తకం పట్టి పత్రిక 25వ వచనం చెప్తున్నది ఏ గుణన పుస్తకం 25 అధ్యాయము సంఖ్యాకాండం 25వ అధ్యాయములు సారు ఏకటార్ ముప్పు అప్పుడు మనకు కోగుతులే దాని మొదటి వచనం నుంచి నేను చెప్పుకొచ్చాను బెలియాం దగ్గరికి కోగులే బెలియాము అన్నవాడు చూచి చెప్పారు బొణర సంబరపొరి శక్తి తివా ఇశ్రాయేల్ అడవి అడవి పోతులాగా శక్తి యుక్తముగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు తంగర పవిత్ర నష్టకరువ సమరే సేమనే హీరో అయిగల వారి యొక్క పరిశుద్ధతను లోపరిచేసరికి వారు ఏమి లేని వారి శక్తి ఆయనను విడిచి వెళ్ళినది వేర్పాటు కలిగిన వారు పవిత్ర జీవన జాబర కొరువ లోకమార్గ శరీరే తంగర జీవన కొట్ట పవర్ వచ్చి పరిశుద్ధతను పాటించుకున్న వారి జీవితంలో ఒక శక్తి అంటూ ఉంటుంది సైతాన్ డోరిబో నిన్ను చూస్తే సాతాను భయపడతాడు కారణం కోణం కారణం ఏంటంటే నువ్వు పవిత్ర వ్యక్తి నీవు పరిశుద్ధంగా ఉన్నావు సైతాన్ అపవిత్ర వ్యక్తి సాతాను అపవిత్రుడు కొమటార కొట్టే పవర్ వచ్చి నీలో ఒక శక్తి ఉంది ఆ పవర్ కేవుటారే శక్తి ఎక్కడ ఉంది నువ్వు ప్రత్యక్ జీవన కట్టిలే ఆ పవర్ తీవు నీలో వేర్పాటు కలిగి ఉంటేనే ఆ పరిశుద్ధత అంటూ ఉండేది ఆమే గౌన అందుకే నోపదు ఆరాధన దేవునితో ఆరాధన చేసేది ఆత్మ ద్వారా అందుకని ఆత్మలో పరిశుద్ధత ఉండాలి అదే రోమియో పుస్తకం 1వ అధ్యాయం 10వ పదరే పత్రిక 1:10లో ఆత్మ ద్వారా ఈశ్వరుకు ఆరాధన కొరంది ఆత్మ ద్వారా నేను దేవునిని ఆరాధన చేస్తున్నాను
ఎత్తిపోయాక ఆరాధన కరువ లోకమనే సభ కూడా జాయికి ఆరాధన కొరిపారు. అందుకే ఆరాధన చేసిన వాడు సకల చోటికి వెళ్ళి ఆరాధన చేయలేడు. మరవరు తృతిమా జగ మారు మనసున్న చోటు ఆ దుద్యరే బాప్తిసమ పైవారచి. మూడోది బాప్తిసం చెందిన చోట్ల దుద్యరేసే పవిత్రాత్మ పైవారచి. మూడోది పరిశుద్ధాత్మ పొందిన చోట అయితే సారి పవిత్ర జీవన జామని పృథక్రైవారచి. పరిశుద్ధ జీవితం లేకపోతే వేర్పాటు కలిగిన జీవితం ఉండాలి. పంచమ నంబరు ఐదోదిగా ఫెలోషిప్ సౌభాగ్యద సహవాసం ఉండేవారు ఉండాలి. సో రొట్టి భంగివా ఆరోదిగా రొట్టిని విరిచేసి సాతో ప్రార్థన జీవనం ప్రార్థన జీవితమై ఉన్న చోటు సింసోన్ రో సాతోటి బడి సంసోనుకు కలిగిన ఏడు జడలు మండలికి సాతోటి సంపు సంఘానికి ఉన్న ఏడు స్తంభాలే అదే ప్రేరిత పుస్తకం అదే అపోస్తల క్రియ దుయ అధ్యాయం రెండో అధ్యాయములో 39 వచనం నుంచి 37 పర్యంత 47 వరకు పొడియు 47 వరకు చదివితే అక్కడ రాయబడింది సాతటి భిత్తి మూల విషయాలు లెక్క దాయిచి అక్కడే సంఘానికి ఉన్న ఏడు మూల స్తంభాల గురించి రాయబడింది సాతటి బణి అదే సాంసోనిలో ఉన్న ఏడు జటలే సెగి ప్రకారం మండలికి సాతటి బణి వచ్చి అందుకే సంఘానికి కూడా ఏడు జటలు ఉన్నాయి. ఇది తెలియక తుమ్ముంటారు పవర్ తిమో ఏడు ఉంటేనే నీలో శక్తి దేవుని యొక్క శక్తి నిలబడేది. సభువాడ దాయికరి ఆరాధనకు బసుమనే ఉండలేవు సభు ఆరాధన జాయికరి మిస్వాదా ప్రతి ఆరాధనలో వెళ్ళి నువ్వు పాలు పంచొద్దు. సే ఆరాధన కరుబా జగారే ఏ సాతోటి బణి వచ్చి మరి ఆరాధన చేసిన చోటులో ఈ ఏడు మూలపరాలు ఉన్నాయా లేవో చూసుకో. ఈ ఏడు స్తంభాలు ఉన్నాయా లేదో చూసుకో. జడ జడ ఈ ఏడు జడలు ఉన్నాయి లేదో చూసుకో. ఆరాధన ఏడు జడలు లేని చోటికి వెళ్ళి నీవు ఆరాధన చేస్తే ఆత్మీకత పోద్ది. హలో చెప్పిన సారాంశం అర్థమవుతున్నదా? సభు ఏడ జాయికి ఆరాధన కరువానై అన్ని చోటికి వెళ్ళి ఆరాధనలో పాలు పంచుకోవద్దు. ఎత్తటి మండలి పవిత్రాత్మ విశ్వాసం కొరకు సంఘాలు పరిశుద్ధాత్మను విశ్వసించట్లే. సేమ పరిశుద్ధ పవిత్రాత్మ ఆరాధన కొలే సేమన గృణా కొరంది. ఇక్కడ పరిశుద్ధాత్మతో ఆరాధన చేసే వారు అసహించే సంఘాలు సేటి జాయికి తమ ఆరాధన కొరవనాయి. సంఘాలకు వెళ్ళి నీవు వాక్యం వినకూడదు, అక్కడికి వెళ్ళి కూర్చోకూడదు. సమితి ఆరాధన కొలే ఆరాధన చేస్తే పరిశుద్ధత కోలిపోద్ది. అది రాత్రి కైవర అర్థం. ఈ రోజు రాత్రి నేను చెప్పిన అర్థము పవిత్రత ఏంటి లేకపోతే సాంసన్ ఎక్కడ సంసోదు కొరుగుదార గోడ కొట్టలే పోలు తుమ్మ దేకు. ఆయన అపవిత్రత కార్యాలు చేసినందున ఆయన జీవితం ఏమైపోయింది? తంగర బెణి పొలేలా అన్ని ఏడు జటలు పోయాయి. తంగర శక్తి గొల ఆయన శక్తి ఆయన విడిచిపోయింది. శక్తి గులాపుర కోణ కొట్టిన పోలు తుమ్మ దేకు. శక్తి కూలిపోయిన తర్వాత ఏం జరిగింది? తారు గుణన పుస్తకం సారీ విచారకర్తల పుస్తకం న్యాయాధిపతులకు పుస్తకము 16 అధ్యాయం 16 అధ్యాయము తారు ఎక్కువ సిపదు దక్కదు 21 వచనం చూడండి. అప్పుడు ఫిలిస్తీయులు పట్టుకొని అతని కన్నులు ఊడదీసి అరే ప్రైజ్ రో 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 అరే ప్రైజ్ చూడో బాగా వినాలి. ఏకోదారి శక్తి పొలేలా మొదటి తన శక్తి ఆయనని విడిచిపోయింది. హృదయ కొణగోల రెండోది ఏం జరిగింది? తన చొక్కి గోల తన కళ్ళు దృష్టి పోయింది. ఇక్కడ రాయబడి ఉంది ఢిల్లీ లెక్క కాంగి ప్రేమ కొరతలే. ఎందుకు సంసోను ఢిల్లీలని ప్రేమించింది? హలో చెప్పలేమిది ప్రేమ కోలే ఎలా ప్రేమించారు? ఎవరు ఏం చెప్పట్లే. చక్కి ద్వారా కంటి ద్వారా ఆ పిల్లని చూశాడు. ఆ జీ యొక్క దేఖల సుందర లాగిలే పిల్లని చూసినప్పుడు అందగత్తని చూసుకున్నాడు. అందగత్తని చూసేసరికి ఏమైపోయింది? తుమ్మర కన్ను గోల అని చొక్కి గోలా కను దృష్టి పోయింది. విశ్వాసి మారు చొక్కినాయి. ఇప్పుడు విశ్వాసులకు కను దృష్టి లేదు. ఆంధ్రుగా చొక్కినాయి వారు కన్ను దృష్టి పోయింది.
పిలిస్తే లోకమని నెయ్యి కొనాడి ఫిలిస్తీయులు దొంగ నుంచి తీసుకెళ్లిపోయిరి ఈ కాలరే మొండోడి రే ఈ రోజుల్లో సంఘములైన సంఘ బిడ్డలకి మనోనేత్రం గుడ్డిదనమైంది కారణకొండ ఫిలిస్తీన్ లోకమని కాడిదలే ఎందుకంటే ఫిలిస్తీన్ చేతికి నువ్వు అప్పగించుకున్నావు అందుకే వారు దానిని పీకేశారు ఆ దుద్య విషయ కోణాల రెండోదిగా సంసారికి ఏం జరిగింది చక్ర కోణ కొరద బోంది పొడందు చో ఎక్కువసి పద 21వ వచనం అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నెలు ఊడదీసి రాజాకు అతన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి అతడు పిత్తళ బేడిర బాందిలేవే ఇత్తడి సంకెళ్ళతో సంసోనిని కట్టేశారు హలో బాగా సుడందుటికే కొద్దిగా బాగా వినాలి ఏవే కోడ కొడదలే శక్తిశాలి సాంసన్ శక్తియుక్తమైన సంసోను చక్కి గొల ఆయన కనుదేశి పోయింది శక్తి గొల బందీ అతడు బందీ గృహంలో తిరగలి విసిరివాడు ఆయను అయితే అతడు క్షవరం చేయించబడిన తర్వాత అతని వెంట్రుకలు తిరిగి మలుచుటకు మొదలు పెట్టాను వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయుటకు సంసోన్ని పిలిపించుదము రండని సంసోన్ని బందీ గృహంలో ఉండి పిలువనంపిరి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసం చేయగా సంసోను అతని చేతిని పట్టుకొని బంట్లతో ఇట్లా నేను తర్వాత అంకులు 26 కాదు కాదు ఈ గుడిలో ఈ గుడికి ఆధారముగా నిన్న స్తంభములు సామ్సన్ సేమానంగర మొద్దరే సేమానంగర మొద్దర కోణ కొరుచుంది కడుచుంది సామ్సోను వారి మధ్యలో ఆడుకుంటున్నాడు ఉందా తడుచున్నారు ఆ ఉంది అంకుల్ అమ్మో లాస్ట్ అమ్మ తడుచున్నారు అవుదుగా కొరిబో మంగళ పొరి కొన కొరుచుంది కెలుచుంది సంసోను వారి చేతిలో కోతిలాగా ఆడుకుంటున్నాడు హలో ఉన్నారా శక్తి పొడయలా శక్తి పొడయలా దృష్టిపోయింది బుర్రాతో బొందుకోలే కాళ్ళు చేతులు కట్టేశారు ఏవే కొండ కారాగర మిత్రే ఎప్పుడు బందీ గృహంలో తృప్తిరే కోతి పొరి కొడుకుంది ఎప్పుడు కోతిలాగా మంగళ పొరి కడగదు ఎప్పటి డంగుచుంది ఆ కోతిలాగా ఇటు అటు గెంతుతున్నాడు కలుచుంది ఆడుతున్నాడు ఇప్పుడు అభిషేక అభిషక్త వ్యక్తి అభిషేకము కలిగిన అభిషక్తుడు కృతజ్ఞ వ్యక్తి లోగో ఏర్పరిచిన వాడు ఈశ్వర కొయ్యనుసారి జన్మ వ్యక్తి దేవుని ద్వారా చెప్పబడినట్లు జన్మించిన వాడు ఏవే తందర శక్తి సబు పొలయలో తన శక్తి అంతా కూలిపోయింది ఏవే దాగోన్ క్షేత్ర భిత్తరే ఇప్పుడు దాగోన్ యొక్క కోవెలలో సే బొందు కొరిగి శెట్టి కొడుకొరుచుంది నాచుచుంది అదే బంధింపజేసి ఆయన నాట్యం చేసేటట్టుగా మారిపోయాడు న్యాయాధిపతుల పుస్తకం చదువు పొడిలే విచారకర్తల పుస్తకం పొడిలే న్యాయాధిపతులకు పుస్తకం చదువుతుండగా అద్భుత బారట్టి అద్భుత కామ కరువ సాంసన్ 12 రకాల అద్భుత కార్యాలు చేసిన సంసోను ప్రజలు సంసోనుని భయపడుతుండేవారు ఆయన చూసినప్పుడు భయపడుతుండేవారు ఫిలిస్తీయులు ఆయనతో కలిసి ఆట ఆడుకుంటున్నారు స్తంభ మిత్ర కూడా బంధు కొరుచుంది అప్పుడు ఆయనని ఏం చేశారు స్తంభాల మధ్య ఇత్తడి సంఖ్యలతో కట్టేసి చేశారు కడుచుంది అక్కడ ఆయన ఆట ఆడుకుంటున్నాడు కలివా సమయ సామ్సన్ కోడకొర చెడ్డక మోర చింద వాక్యం అక్కడే నాకు ఆలోచన కలిగిన మాట 28 16 అధ్యాయం 28 పడద్దు 16 అధ్యాయం 28వ వచనం చదవండి
అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులు ఒక్క మారే దండించి పగ తీర్చుకొనిమ్ము యెహోవాకు మొరపెట్టి ప్రార్థన కోరుచుంది ఇప్పుడు సంసోను దేవుని ఎదుట ప్రార్థన చేసేది సమయమే పొడిబట్ట మనం చదివింది ఆ వాక్యం అప్పుడు మనం పాసరి జీవన ఆ మాట మర్చిపోకూడదు రాత్రి వేళ స్మరణ కరో
అని జ్ఞాపకం చేసుకో. ఎంతటి ప్రార్థన కరు అది రాత్రి, అది రాత్రి ప్రార్థన కరు లోక మార్గ రూపరే. ఈ రోజు ప్రార్థన చేసిన బిడ్డల మీద సంసార ఊపరకు ఎగిపిది ఆత్మ శక్తి పునర్వార అసలే దేవుని కాత్మ శక్తి దిగినదో సేవది తమరు ఊపరకు అది రాత్రి హసిబో. అలాగే దేవుని కాత్మ శక్తి నీలో తులసి తమకు సమల కరు నిన్ను బలపరిచిన దేవుడు తుమే బలహీన సమర సమల కరు నీ బలహీన స్థితి దేవుడు నిన్ను బలపరిచాడు తుమే ఆగ్ర కరు వట్టారు అది ఆ కామ కరు బాపాయ్ ఇంతక ముందు చేసిన దానికన్నా అధిక పని చేసేటట్టుగా ఈ సర్ తమకు వ్యవహారం కరు బాపాయ్ సిద్ధంగా ఓ ప్రస్తుత దేవుడు నిన్ను ఉపయోగించడానికి దేవుడు సిద్ధమే. హల్లెలూయా హల్లెలూయా ఆది రాత్రి కతజల విశ్వాసం కొరిచింది ఈ రాత్రి వేళ ఎందరు నమ్ముతున్నారు కతజల ప్రార్థన కరు ఒడి ఆచింది ప్రార్థన చేయండి. ఓ రాబాల శాంభురి కమానియా అదుర వనగటక జనక శాంధారారగ గతగ జనగరు ఊపరి ఆత్మ శక్తి ఫర్స కొరిచింది ఓ యేసు రక్తం జాబ్ యేసు రక్తము ఓ రమాన గడగ జరారగ జనగ లగ బార రక్తం. హల్లెలూయా 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 దుర్బల లోకమ రాజి సమడ యవచ్చు బలహీనుల బలవంతుల అవుతు అది రాత్రి దుర్బల మనస బలవారై జాచి బలహీనుల బలవంతుల అవుతు ఏ సాంసన్ పరితమ దుర్బల బాల సంసన్ లగ బలహీనుడు అది రాత్రి తుమ బలవారై పారే ఈ రోజు నువ్వు బలం పొందుకోగలుగు కోట కరివరచి ఏం చేసుకోవాలి గొట్టె తర మొత్త స్మరణ కరవనుకో ఒకసారి జ్ఞాపకం చేసుకో తోటే కోటే తర ఒకసారి ఓ శాంతుడి ఉరమన గడగ అదుల రకమాసి అదుల గడగ జరిగిన శాంతరార గడగ जीवन चाहिए రూట్ గట్టి పరివారై ఆయన దాని వేరుని నరకలేడు అది రాత్రి తమ జాడ భాయి నీకు తెలుసుకో సమ సాధారణ వ్యక్తి నాయి ఈ బాబుగారి కావు ఇమే కొట సా అద్భుత కరువ భాయి నీవు అద్భుతాలు చేసే ఈశ్వర తమక బవార్ కరువ చేత కొరు దేవుడు నిన్ను ఉపయోగించాలని కోరుచున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఓడమాన సంబరార గదరగడ గదరార గదరగడ గోరి 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 అందరార గదరగడ గదరగడ గదరార గదరగడ గదరార అది రాత్రి ముబంది కొరకు చేష్ట కొర్చు రాత్రి వెళ్ళని ముగించాలని కొర్చున్నాడు ఆ విచారకర్త తన పుస్తకం న్యాయాధిపతుల పుస్తకము 16 అధ్యాయం 18 పద అవతార పద 28 16 అధ్యాయం 28వ వచనం ఒక అవతార పదందు ఒకసారి చివరగా చదువుకుందాం. అప్పుడు సంతాను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నన్ను బలపరచుము నా రెండు కళ్ళ నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొనిము యెహోవాకు మొరపెట్టి ఆ గుడి ఆధారముగా నున్న ఆ రెండు మధ్య స్తంభములను ఒక దానిని కుడి చేత ఒక దానిని ఎడమ చేత పట్టుకొనేను. భయంకర శక్తి దార ఉపర కొలైలేదు ఏ మండలి ఉపర శక్తి ఉలై వాపా జావుచంది బలహీన విశ్వాస ద్వారా ప్రార్థన కరు ప్రభు వారి డాకు ఏ ప్రభు వారి కై వారి అర్థ అడోనాయి అడోనాయి వారి డాకు అని పిలువు ఓ బాబాలా
స్మరణ కొరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సమిది ప్రార్థన కొరు కొరు ఇలా ప్రార్థన చేస్తూ సాంద్ర ఉపరక ఆత్మ శక్తి చింతి దుయి భాగ కొరు సింహాన్ని చింపిన వాడు సింహములక దుయి భాగ కొరి సింహాన్ని రెండుగా చింపిన వాడు ఆ శక్తి తార భితర కులయ అదే శక్తి ఆది మనకి మరణాది హల్లెలూయా సే శక్తి అసు సమేరే ఆ శక్తి వచ్చేసిన వెంటనే దూట రెండు ఓ దూట స్తంభకు రెండు స్తంభాలను చింకిదలే కదిపేశాడు ఆయన సింహానికి రెండు భాగ కొరు బాబు సింహాన్ని రెండు చింపుగా చింపేసిన వాడు అలాగే మందిర దూట స్తంభకు చింకిదలే దేవాలయములన్న రెండు స్తంభాలని స్తంభాలని కదిపేశాడు ఆ కోవిల ప్రైజ్ అన్నది రాత్రి నీ మాట్లాడకుండా కూర్చోకూడదమ్మా ఈ రాత్రి నీకు విడుదల కలిగిన దినములు ఈ రాత్రి విడుదల కలిగిన దినములు ఈ రాత్రి దేవుడి శక్తి కుమరించిన దినమిది ఈ రోజు అద్భుతం జరగబోతున్నా ఈ రాత్రి నీకు ఎదురుగా నిలబడిన శక్తి లేవు కారు కింద పడిన రాత్రి రాత్రి బల పొద్దుకో బల పొద్దుకో బల పొద్దుకో ఆ దేవునికి పిలవాటి గట్టిగా యజమానుడా స్వామి యజమానుడా ఒక్కసారి జ్ఞాపం చేయమయ్యా స్మరణ కరో రాత్రి ఎంత ముందు ప్రార్థన చేసి నాకు తెలియదు ఏదో ఒక అద్భుత జరుగుకున్నా అద్భుత కార్యం అద్భుత జరుగుతున్నారండి ఒక అద్భుత కార్యం శక్తి మూసుకొని కూర్చుంటే శక్తి దిగదు రాత్రి దేవునికి గట్టిగా కేకలు వేసి చెప్పు దేవా నాను బలహీనుడు ఈ రాత్రి నాకు తెలియదండి ఆయనకి దేవుడు జ్ఞాపం చేసినట్టుగా నీ కూడా నీ కూడా దేవుడు జ్ఞాపం చేస్తాను ఈ రాత్రి దేవుడు ఏదో విడుదల కలిగ చేయుతున్నా నాకు తెలియదండి ఆ శరీరం ఆ శక్తి నన్ను గట్టిగా తాకుతున్నా శక్తి నన్ను బలమందగా తాకుతున్నది రాత్రి పరిశుద్ధాల శక్తి గట్టిగా నన్ను తాకినట్టుగా కొందరు మీదకి ఆ శక్తి గట్టిగా తాకుతున్నది అభిషేక దీనిగాక అభిషేక రాయుడు సంఘ బిడ్డలకు పరిశుద్ధాల శక్తి గట్టిగా తాకుతున్నది రాత్రి 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 ఓ రిబాల సందర రిగజన గడగ జనగ సందర ఓ రెబల గజన గడగ సంబర రిగజన గడగ నిరారగజన గడగ ఓ విడుదల కలిగట విడుదల కలగట విడుదల కలగట ప్రసాదం నీ మీదకి దేవుడి శక్తి గట్టిగా తాకినగా ఓ రమణ సందర రిగజన గడగ దిరాస్ ఎస్ 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 అధురమన గజనగడగ సందర ధీరగల గజనగడగ అట్టం వార ధిరగే ధిరగడ బలగ సంబర వాడగ నగదర గడగ హల్లెలూయా రాత్రి విడుదల కలగట విడుదల కలగట విడుదల విడుదల ప్రైజ్ గాడ్ హల్లెలూయా
ప్రభు కోవుచుంది. దేవుడు చెప్పిన మాట, బలగే దుర్బల సమయరే, ఏ బలహీనత సమయములో మే తమక సబల కొరువు. నేను బలపరిచిన వాడు. ఏ విశ్వాస తెలియ, ఇది విశ్వాసము ద్వారా, విశ్వాస ద్వారా గొట్టివక, ఇది విశ్వాసం ద్వారా జరిగేది. అది రాత్రి ముఖవేర అర్థ, ఈ రాత్రి నేను చెప్పొచ్చు, అది రాత్రి తమ విశ్వాస కొలే, ఈ రాత్రి నేను విశ్వసించుతే తమక సబల కొరువు. దేవుడు నిన్ను బలపరిచిన దేవుడు, ఈ సరి ఈ రాత్రి తమక సబల కొరువు. దేవుడు నిన్ను బలపరిచిన దేవుడు, తమ గొట్టేసారి కో, నీ ఒకసారి చెప్పు, అదోనాయి యజమానుడా, గొట్టే తర మా గొట్టే గొట్టే వన్ మోర్, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, అది రాత్రి తప్పకుండా, ఈ రోజు రాత్రి వేళ తుమకో వన్ మోర్, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవా, గొట్టే తర ఒకసారి జ్ఞాపకం చేసుకో, రాత్రి ప్రార్థన చేయబోచున్నా చెప్పినట్టు చెప్తా. సామ్సన్ దుర్బల సమయం, సామ్సన్ యొక్క బలహీనత సమయంలో తెర చక్కి గొలే, తన కను దృష్టి పోయింది, తన కాళ్ళ చేతులను కట్టేశారు, శక్తి నై ఆయనకి మరి శక్తి లేదు, దుర్బల బలహీనుడే, దుర్బల సమయం, ఆ బలహీన సమయములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమయ్యా, ప్రార్థన కొరకు ఇలా ప్రార్థన చేస్తూ చేస్తూ దుర్బల సమయం బలవాన్ కొరదే, ఆయన బలహీనత సమయంలో దేవుడు లాస్ట్ కు తిని హజారు లోక మార్గ మొరబేరు, ఆయన 3000 మందిని చంపేటంత శక్తి ఆయన మీదకి దిగింది రాత్రి, అలాగైతే ఈరోజు రాత్రి వేళ మరో ప్రదేశ శక్తి బర్తకరా, నీ మీద శక్తి దిగునుగాక. రామన్న శాంతి కమనీయ.
మా ప్రార్థన కొరచు ప్రార్థన చేయడానికి పోదు ఏ మానగర స్వర్గస్థమిత మా పరలోకమైన తండ్రి తమర బాబత నామ ధన్యవాదాలు కొరచు నీ పరిశుద్ధ నామానికి వందనాలు సుందర వాక్య దైత్యమారి మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభు ఆమె దుర్బల మా బలహీనత సమయములో మాకు సబల కొరు మమ్మల్ని బలపరిచిన దేవా విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా ఆమె ప్రార్థన కొరు మేము ప్రార్థన చేస్తూ ఉండగా మండ్రులకు విశ్వాసమేనక సంఘములున్న సంఘస్థులు పాస్టర్ మార్క సేవకులకు మొత్తం నన్ను సబల కొరు బలపరిచమయ్యా ఆమె బల దుర్బల మేము బలహీనులమయ్యా ప్రార్థన దుర్బల మేము ప్రార్థన समस्त भाई मार्ग सबल को शक्ति कार्य को शक्ति धन्यवाद उत्तरा।